ఏమండి ఎవరండి మీరు? బయటికి రండి, ఎవరిని చూస్తే తప్పుగా అనుకుంటారు? ఏ ఇక్కడి నుంచి చూసేప్పుడు, పల్లికి నుంచి ఎప్పుడు, చెయ్యి ఊపేప్పుడు ఎవరు తప్పుగా అనుకోరా? ఆ అమ్మాయికి చెయ్యి ఊపితే మీకేంటండి? ఆ అమ్మాయిని నేనే. కాదే, ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది. అవును, పొడుగ్గానే ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మొహం తెలియదు, ఓకే. తల్లికి కూతురికి కూడా తేడా తెలీదా? అమ్మా, మా అమ్మని చూసి చేయిస్తున్నావంట, అవతో చెప్పగలనా నువ్వు నేననుకుని చేయిస్తున్నావని? నేను 8:30కి బయలుదేరుతానంటే 8:30 నుంచి 8:30 వరకు ఇటువైపు వెయిట్ చేసి చూడొచ్చు, లేదా ఇటువైపు రోజు 8:30 నుంచి 8:30 వరకు వెయిట్ చేసి చూడొచ్చు. అలా కాకుండా ఇక్కడి నుంచి 6 నెలలుగా చేయిస్తున్నావు. నీకోటి తెలుసా, నువ్వు నన్ను చూడడం మొదలు పెట్టిన 4వ రోజే నేను నిన్ను చూశాను. ఇక్కడే నీ బిల్డింగ్ ముందర వెయిట్ చేసే, ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ టీ కొట్లో నుంచి దమ్ము కొట్టేప్పుడు చూశాను. లేదండి, దమ్ము కొట్టే అలవాటు నాకు లేదండి. తెలుసు, ఆ కర్రోడు దమ్ము కొడతాడు, నువ్వు పాలు తాగుతావు కదా? అవునండి. వచ్చిన కోపానికి రెండు ఇద్దామనే వచ్చాను, చూడటానికి మంచి అబ్బాయిలా ఉన్నావు అందుకే తప్పించుకున్నావు. తర్వాత జీతం ఎంత? 9,000. 6వ తేదీ అయినా జీతం కవర్ చింపనేలేదు. డైలీ 5 అలారం పెట్టింది, నీ మొబైల్లో చూశాను, నా కోసమే కదా. పార్వతి అని ఒక నేమ్ సేవ్ చేసింది, ఆవిడెవరు? మీ అమ్మ. ఏమండి, ఎందుకండి అమ్మకి ఈ విషయం చెప్పడం? అమ్మా, ఆ అమ్మాయి చెప్పింది అది నువ్వు నమ్మదమ్మా, పొద్దున లేచి ఒళ్ళు విడుచుకుంటాను కదా, అది చూసి తప్పుగా అనుకుందమ్మా. ఏ అమ్మాయి చెప్పింది నమ్మకూడదు? తల ఏమైనా వచ్చిందా? ఏమండి, మా అమ్మతో ఏం చెప్పారండి? నేనేం చెప్పలేదు, అంతా నువ్వే వాగేశావు. సరే మా అమ్మ, నాకు పని టైం అయింది, నేను సాయంత్రం ఫోన్ చేస్తానమ్మా. హలో కృష్ణ, ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారంటున్నావు? మీ అమ్మకి ఇంత భయపడుతున్నావు? కానీ డైలీ ఇక్కడి నుంచి చెయ్యి ఊపుతున్నావు, నేను వేసుకున్న కలర్లోనే డ్రెస్ వేస్తున్నావు. ఏంటి లవ్వా? సరే, సాయంత్రం 5 రాజీవ్ బర్లో కలుసుకుందాం. ఏమండి ఏమండి ఏమండి, నాకు 7 దాకా డ్యూటీ ఉందండి. పర్మిషన్ అడుగు. ఏమండి, 2 పర్మిషన్ ఇవ్వరండి. అయితే లీవ్ పెట్టు. అయ్యో, పనిలో చేరిన దగ్గర నుంచి లీవే పెట్టలేదండి. లవ్ చేయడం మొదలు పెట్టావు కదా, నీకు మీదట మాటి మాటికి పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడప్పుడు లీవ్ పెట్టాలి, అబద్ధాలు చెప్పాలి, అప్పు తీసుకోవాలి, దెబ్బలాట్లు, పోలీసు కోర్టు కేసును తిరగాల్సి వస్తుంది. అన్నిటికీ రెడీగా ఉండు. వచ్చేప్పుడు మర్చిపోకుండా జీతం కవర్ తీసుకురా. ఇంటికి వచ్చి తీసుకెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను. అది కాదండి, మీ నాన్న చూస్తుంటే భయం వేస్తుంది. అయితే ఆయన బెదిరిస్తే నన్ను వదిలేస్తావా? వదలండి. ఏమండి ఇది, రిజిస్టర్డ్ మ్యారేజ్ కేగా? ఫోటో తీసుకొచ్చావా? ఇవ్వు. మామూలుగా జిహెచ్ లో రిజిస్టర్డ్ మ్యారేజ్లు చేయరు, మీరు నర్స్ కదా అందుకే. ఒకవేళ ఇంతకీ ఏంటండి ఇది? ఆర్గన్ డొనేషన్, అవయవాలు దానం చేస్తాం కదా, అదే. ఏమండి, ఇంట్లో వాళ్ళని ఒకసారి అడిగి సంతకం చేయనా? ఇప్పుడు నేను మా ఇంట్లో అడిగే సంతకం పెట్టానా? ఎందుకు రా, ఎలా ఉన్నారు? చచ్చిన తర్వాత శవాన్ని తీయడానికి లేట్ అయితే కంపు కొడుతుంది, మోసుకెళ్ళేవాడు కూడా ముక్కు మూసుకునే తీసుకెళ్తాడు. మట్టిలో కుళ్ళి పురుగులు తిని దాన్ని దానం చేయండిరా అంటే ఏంటి? అర్థమైందా ఏంటి? అదే, చచ్చిపోయిన తర్వాత శవం తీయడానికి ఓ రోజు లేట్ అయితే కంపుకు. అది కాదు, సైన్ చేస్తావా? ఏమండి,
చచ్చిపోయిన తర్వాతేగా. అవును అవును. నీ వయసు ఎంత? 23 అండి. నాకెంత ఉంటుంది అనుకుంటున్నావు? ఓ 20. తెలుసురా, మీ మగాళ్ళ సైకాలజీ ఆడోళ్ళు ఎప్పుడు మీకు తక్కువగా ఉండాలనే కదా. నీకంటే నాలుగేళ్ళు చిన్న. నేను అప్పుడే అనుకున్నానండి మీకు 19 ఏళ్ళు ఉంటాయని. నీకంటే 4 నెలలు పెద్దదాన్ని.